श्रीदेवी ड्रामा कंपनी। अल्लाह श्री राम శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడుగా కైంకెవ్వడు తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం కోదండ రామ మపని సరి సని పని పమ సీతారామ మపని సరి 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 మరి సని పమ ఆనంద రామ మరి 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 సరి మా జయ రామ సరి మా రామ సపమ రామ వారణాసిని వర్ణించే నా గీతిక నాటి శ్రీనాథుని కవితే వినిపించగా ముక్తికే మార్గం చూపేమని కర్ణిక అల్లదే అంది నా ఈ చిరుకంఠిక ధమక ధమకాలే ఎదల ఎలే కీర్తన చేయగా యమక గమకాలే పదగతులే నర్తన చేయగా ప్రతి అడుగు ఫలిస్తోంది ప్రదక్షిణగా విలసంగ శివనందలహరి మహాగంగ ప్రవాహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరాలిచ్చే కాశీపురి కాలం నేడిల మారనే పరుగులు తీసని హృదయం వేగం వీడదే వెతికే చలిమే నీడై నన్ను చేరితే కన్నుల్లో నీవేగా నిలువెల్లా స్నేహంగా తోడున్న నీవే ఇక గుండెల్లో నడిచే క్షణమే యదసడి ఆగే ఊపిరి పడే పెదవిని వీడి పదమొక కవితే మదిని వశమై నువ్వు నా సగమై గేదెలో తొలి ప్రేమే కడలై ఎగిసే వేళ పసివాడే కెరటాలే క్షణం చూడనా చూడనా వెళ్ళి పోమాకే ఎదని వదిలెళ్ళి పోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే వెళ్ళి పోమాకే ఎదని వదిలెళ్ళి పోమాకే మనసే మరువై నడవాలి ఎందాకే వెళ్ళి పోమాకే హే వల్లేలక్క
మల్లెలక్క చీరలక్క పేరలక్క గుంటూరుక్క పుత్తూరుక్క తిరుపతిక్క ఏ మల్లెలక్క మల్లెలక్క చక్క ముక్కల్ తనదేనక్క అన్నయ్య వస్తే ఆంధ్ర కాద అమెరికా గోదావరి తీరం రాజనల బియ్యం మరచిపోనమా ఓహో మా పల్లె పడుచుల గారడి కన్నులు మరచిపోనమా తిమ్మరాయల బెట్ట సంబరాల ఏటి గట్టు తుమ్ము తెగ రేగు రోడ్డు చెడుగుడు ఆడిన ముచ్చట పడిపడి పెరిగిన పచ్చని పసిరిక చడమడ చడమడ కురిసిన మంచు గుడగుడ గుడగుడ ఉడికిన ఇడ్లీ దడదడదడదడ అదిరిడు రైలు గడగడ గడగడ పరుగుడు కాలువ బర 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 మరిచిన బీడ మెర 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 తిప్పిన మీసం మనసుని బదలను ఏ బల్లెలక్క బల్లెలక్క చీరాలక్క పేరాలక్క గుంటూరక్క పుత్తూరక్క తిరుపతిక ఏ బల్లెలక్క బల్లెలక్క చక్క ముక్క తెరదేనక్క అన్నయ్య వస్తే ఆంధ్ర కాద అమెరికా లైఫ్ అంతా ఈ నడే జీనా మరునాడంటే జీన విమరినా డర్నానై అనుకుంటే కర్ణా నాకుండే గ్లాసల్లే చేసుకోనా నవ్వుల్నే వైనల్లే నింపుకోనా నే ప్రతి పూట పార్టీలా మార్చుకోనా ఈనా వీనా డీనా రీనా ఇలాగే రానా షానా షానా సంతోషానా సలామే చైనా తన మాట ఒక చిలుకంట ఇక మన మాట ఒక పెనుమంట మా మాటలు వేరేనంట తన బాట ఇక నడకంట ఇక మన బాట సుడి మొలకంట మా పాటలు మావేనంట తను నాకర్థం నే తనకర్థం ఇది నిజమే మరి ఒకరికి ఒకరు అర్థం కాని విధమే ట్విన్స్ ఒకేలా ఉంటారని తెలుసు కానీ ఒకళ్ళు మించిన టాలెంట్ ఒకళ్ళు ఉంటుందని చెప్పి ఇప్పుడే చూస్తున్నాడు ఫస్ట్ సూపర్ బియర్ ఇంద్రజ గారు స్వరం జయంత్ మీ పాట వాయిస్ అండి పోయిన జన్మలో మీ తల్లిదండ్రులు దేవుళ్ళకి పాలతో తేనెతో అభిషేకం చేస్తే గానీ ఇలాంటి కొడుకులు పుట్టరు
ఆయనది చాలా యూనిక్ పెక్యూలియర్ వాయిస్ జయంత్ గారిది. మీదైతే నాకు శంకర్ మహాదేవన్ గారి వాయిస్ వినటే ఉంది. నేనే కాదు నాకు అనిపిస్తుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసులో అదే ఉండుంటుంది. He can also sing breathless song, madam. Actually, ఇప్పుడు పాడమంటే రెడీగా ఉన్నారంట. ఎంత పాడిన తర్వాత కూడా మళ్ళీ టక్కన పాడేస్తాను అన్న చూడండి. వెండి మరి రెడీయా? ఎంగర్ గాలస్ సార్, లెట్స్ లిసన్ టు ఇట్. कोई जो मिला तो मुझे ऐसा लगता था जैसा मेरी सारी दुनिया में गीतों की रुत और रंगों की बरखा है. खुशबू की आंधी है, महकी हुई सी अब सारी फिजाएं, महकी हुई सी अब सारी हवाएं, खोई हुई सी अब सारी दिशाएं, बदली हुई सी अब सारी अदाएं. जागी उमंगे धड़क रहा है दिल, सांसों में तूफान, होठों पे नगमे, आंखों में सपने, सपनों में बीते हुए सारे वो लम्हे. जब भी कोई आया था नजरों पे छाया था, दिल में समाया था, कैसे मैं बताऊं तुम्हें कैसा उसे पाया था. प्यार से चेहरे पे बिखरी जो जुल्फे, तो ऐसा लगता था जैसे कोहरे के पीछे एक ओस में धुला हुआ फूल खिला है. जैसे बादल में एक चांद छुपा है और झांक रहा है, जैसे रात के पर्दे में एक सवेरा है. रोशन रोशन आंखों में सपनों का सागर, जिसने प्रेम सितारों की चादर जैसे झलक रही है. लहरों लहरों बात करे तो जैसे मोती बरसे, जैसे कहीं चांद की पायल गूंजे, जैसे कोई शीश की जाम गिरे और छन से टूटे, जैसे कोई चुप के सितारे बजाए, जैसे कोई चांदनी रात में गाए, जैसे कोई हॉल से पास बुलाए. कैसे मीठी बातें थी वो, कैसे मुलाकातें थी वो, जब मैं न जाना था नजरों से. कैसे पिघलते है दिल और हार जुबाने में, कैसे मंजिल और कैसे उतरता है चांद वहीं पर. कैसे कभी लगता है स्वर्ग अगर है तो बस है ही पर. उसी ने बनाए मुझे और समझाया मुझे, हम जो मिले हैं हमें ऐसे ही मिलना था. गुल जो खिले हैं उन्हें ऐसे खिलना था. जन्मों के बंधन जन्मों के रिश्ते, जब भी हम जन्मे तो हम यूं ही मिलते. कानों में मेरे जैसा शायद से गुल लगे खाब के, दर्जे से आंखों में गुल लगे खाब की. दुनिया भी कितनी ऐसी और कैसी रंगी थी, खाब की दुनिया जो कहने को थी पर कहीं भी नहीं थी. खाब जो टूटी मेरे आंख जो खुली मेरी होश जो आया मुझे, मैंने देखा मैंने जाना वो जो कभी आया था. नजरों पे छाया था दिल में समाया था. खाब चुका है और दिल में रहे अब तनहा तनहा. ना तो कोई अरमा है ना कोई तमन्ना है ना तो कोई सपना है. अब जो मेरे दिन और अब जो मेरी रात है, उनमें सिर्फ आंसू है, उनमें सिर्फ दर्द की रंज की बात है और फरियाद है. मेरा अब कोई नहीं, मैं हूँ और खोए हुए प्यार की याद है. मैं हूँ और खोए हुए प्यार की याद है. मैं हूँ और खोए हुए प्यार की याद है. सुपर! ఇది శంకర్ మహాదేవన్ గారి బ్రిట్లెస్ సాంగ్. యాక్చువల్లీ 3 మినిట్స్ ఉంటది కంటిన్యూస్ గా. ఓ మై గాడ్, సీరియస్లీ సూపర్ బ్యా, సూపర్ అండ్ సూపర్ బ్యా. నాకు తెలిసి యాక్చువల్ నాకు నాలెడ్జ్ ప్రకారం ఇండియన్ ఐడల్ లోని శ్రీరామ్ చంద్ర గారు పాడారు. దాని తర్వాత నాకు తెలిసి తినే పాడింది ఇక్కడ ఇక్కడ తెలుగులోని. కాదు, అందులో ఒక గమ్మత్ ఏంటంటే ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఆయన ఇచ్చేసారు, ఫినిష్ చేసేసారు. సో మనం అందరం అంత మెచ్చుకున్నాం, అడిగాం కాబట్టి ఇప్పుడు ఆన్ స్పాట్ పాడే. థాంక్ యూ మ్యామ్, మాస్టర్. ఏ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్, యు బోత్ ఆఫ్ దెం రాక్ మీ. ఇప్పుడు నేను సుధీర్ ఒక సాంగ్ పాడతాం చూడు మాస్టర్. మనందరం బం బం బోలే శంఖం మోగలే. వా, వద్దు వద్దు వద్దు. థాంక్ యూ వెరీ మచ్. సూపర్ మాస్టర్. సార్ అందరం కొట్టారు. అది ఎందుకు, ఒక చోట మీ తమ్ముడు నిన్ను దాటేశాడు బ్రదర్. ఒక సాంగ్ లో వెళ్ళిపోకే సాంగ్ లో వివాడు ఎరక్ కొట్టేశాడు, తర్వాత మళ్ళీ నువ్వు చెడుగుడు గుడు 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 అని నువ్వు దాటేశావు. బ్రదర్ ఒకరితో ఒకరు పోటీ పడి మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఎ టాలెంట్ గైస్. మీ గురించి ఒక గిఫ్ట్ ఒకటి తీసుకొచ్చాం. నేను మా అన్నయ్య మీకు, అది అన్నయ్యకి చాలా పెద్ద ఫ్యాన్స్. అసలు మా మామ్ కూడా మీకు చాలా పెద్ద ఫ్యాన్ మీకు. యాక్చువల్లీ మా మమ్మీ రావాలనుకున్నారు, బట్ సమ్ ఇష్యూస్ వల్ల రాలేకపోయారు. సరే మా మామ్కి ఒకసారి హాయ్ చెప్తారా? మీ అమ్మగారి పేరు భవానీ. భవానీ గారు నమస్కారం. అది నమస్కారం అండి.
మేము కాకినాడ నుంచి వచ్చామన్న. కాకినాడ లో స్పెషల్ స్వీట్ ఉంది కాజాలే మీ గురించి. కాజాలే ఓకే అన్న, ఇది యాదే అన్న గురించి. ఒక చిన్న రిక్వెస్ట్ నా తరపు నుంచి, మా ఫ్రెండ్ లో అనుష అనే ఒక అమ్మాయి ఉంది, యాక్చువల్లీ తను మిమ్మల్ని తన హస్బెండ్ అనుకుంటది, అంత పిచ్చి మీరంటే ఒకసారి తన కూడా ఒకసారి హాయ్ చెప్తారా? హాయ్ కదా, హాస్పిటల్ తీసుకెళ్లి చూపించాలి. అంతే కదా, మా టీమ్ లో శాంతి స్వరూప్ అని ఒకటి ఉంది, మా హస్బెండ్ అనుకుంటది. శాంతి రా, ఆ అమ్మాయి పేరేంటి? అనుష కదా, ఈ అమ్మాయి అనుష. అనుష గారు హాయ్ అండి, హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే నువ్వు వెళ్ళి ఆమె పెళ్లి చేసుకుంటే ఆవిడ హ్యాపీగా ఉంటుంది. అరే నువ్వు ఆగరా, ఏం చెప్తున్నావు? కొన్ని దీన్ని చేసుకో, హ్యాపీగా ఉంటది ఇది. సో మచ్ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్.